హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి ఛానల్ ప్రేమలేఖలు మూడవ భాగంలో ఏం జరగబోతుందో చూద్దాం ఒంటి గంటకి పొలం నుండి వచ్చిన భర్తకి భోజనం పెట్టి ఆయన నిద్రకు ఉపక్రమిస్తే తాను హాల్లో ఉయ్యాల బళ్ల మీద కూర్చుని వారపత్రిక చదువుకుంటోంది కామేశ్వరి మూడైంది ఇక లేచి కాఫీ పని చూడాలి అనుకుంటూ ఉండగానే అమ్మాయి గారు అంటూ వచ్చాడు పుట్టింటి పనివాడు పుట్టింటివైపు మనిషిని చూడగానే ప్రాణం లేచి వచ్చింది కామేశ్వరికి వాడికి మజ్జిగ తేట అందించి యోగక్షేమాలు అడిగింది సున్నుండల డబ్బా అందించి తను వచ్చిన పని చెప్పాడు సర్లే కూర్చో అయ్యగారిని వస్తాను అని లోపలికెళ్ళి అరిటాకులో వేరుశనగపప్పు పాకం చక్కిలాలు పెట్టి తెచ్చి తినమని చెప్పి ఆకు నేల మీద పెట్టి పడగదిలోకి వెళ్ళింది కిటికీలు తలుపులు మూసుకుని నిద్రపోతున్నాడు సూర్యం చామన ఛాయ ఒడ్డు పొడుగు పెద్ద కళ్ళు నల్లని మెత్తని జుట్టు చక్కటి చిరునవ్వు చూడగానే అని తెలిసిపోయేలా ఉంటాడు సూర్యం మెల్లిగా వెళ్ళి పక్కనే కూర్చుని భర్తని లేపింది విషయం చెప్పేసింది కామేశ్వరి ఎందుకో ఏం ముంచుకు వచ్చిందో లేకపోతే అంత అర్జెంటుగా రమ్మనడే అన్నాడు సూర్యం ఆయన అర్జెంటుకి వెళ్ళండి అన్ని అర్జెంట్లే పెట్టిపోతలకి అక్కర్లేదు అల్లుడు సలహాలకి సంప్రదింపులకి ఇలా పరుగున రమ్మనడానికి మాత్రం అల్లుడు గుర్తొస్తాడు అంది కామేశ్వరి చిరాకుగా నువ్వు ఒట్టి పిచ్చిదానివి కామేశ్వరి మీ నాన్న ఇచ్చేవాటి కోసం ఆశపడి నిన్ను నీలాంటి బంగారు బొమ్మని ఇచ్చాడు బావ ఇంకేం కావాలి చెప్పు అన్నాడు సిగ్గుపడింది కామేశ్వరి పోండి మీకేం తక్కువ అంది తలవంచుకుని చదువు తక్కువని మీ నాన్న వెనక ముందులాడాడు కదా చల్లేండి ఆయన మాట మనం లెక్క చేశామా అంటూ పరుగున వెళ్ళిపోయింది భార్య వెళ్ళిన వైపే చూసి నవ్వుకుని వాకిట్లోకి వచ్చాడు సూర్యం మామగారు పంపిన మనిషిని వివరాలు అడిగాడు ఉన్నపాటున రమ్మన్నారు నిప్పులు కక్కుతున్నారయ్యా అన్నాడు వాడు ఒక్క క్షణం ఆలోచించాడు సూర్యం వెళ్ళాలని నిశ్చయించుకుని లోపలికి వచ్చాడు ఉయ్యాల బల్లం మీద కూర్చుని భార్య అందించిన కాఫీ తాగుతూ నేను వెళ్ళొస్తాను కామేశ్వరి నువ్వు వస్తావా అన్నాడు రెండు రోజులవుతుందా అడిగింది లేదు రేపు పొద్దుటే కొబ్బరి మొక్కలు నాటించాలి అన్నాడు సూర్యం అయితే ఒక్క పూట భాగ్యానికి ఇల్లు తాళాలు పెట్టి వెళ్ళడం ఎందుకులేండి మీరు వెళ్ళినండి అంది కామేశ్వరి సరే నీ ఇష్టం అనేసి లేచి వెళ్ళి బావి దగ్గర నిలబడి అరగంటసేపు చల్లటి నీటితో స్నానం చేసి తెల్లటి మల్లెపూవు మల్లె పువ్వు వంటి పంచే షర్టు వేసుకుని భార్య దగ్గరకు వచ్చాడు నేను వెళ్ళొస్తాను వస్తే రాత్రి లాస్ట్ బస్సులో వస్తాను లేకపోతే ప్రొద్దుటే ఫస్ట్ బస్సులో వస్తాను అని పనివాడితో బయటకి నడిచాడు ఊరి చివరిదాకా తన పొలం వెంబడి నడుస్తూ పాలేర్లతో మాట్లాడుతూ వెళ్లి అక్కడ బస్ కోసం ఆగాడు దూరం నుండే ఇతన్ని చూసి బస్ ఆపాడు డ్రైవర్ ముందు సీట్లో కూర్చున్న వాళ్ళని లేపి వెనక్కి పొమ్మని సూర్యాని కూర్చోబెట్టాడు కండక్టర్ గంటన్నర తరువాత మామగారి ఊరు చేరాడు సూర్యం ఇతన్ని చూడగానే మళ్ళీ ఉరిమాడు పరందామయ్య ఆ ఏమిటో ఏంటి సంగతి మీ కుర్రాలకి బొత్తిగా పెద్ద చిన్న విచక్షణ జ్ఞానం లేకుండా పోతోందే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట అలా ఉంది మీ వ్యవహారం అన్నాడు చిరాకుగా సర్లేండి బావగారు అంతే మరి ఉండండి అక్కయ్యని పలకరించి వస్తాను అంటూ నవ్వుతోనే సమాధానం చెప్పి వాకిట్లోనే పనివాడు అందించిన నీళ్లతో కాళ్ళు కడుక్కుని తిన్నగా వంటింట్లోకి నడిచాడు వంటింట్లో కుంపటి దగ్గర కూర్చుని కందిపప్పు వేయిస్తోంది మాణిక్యాంబ అక్కయ్య ఏం చేస్తున్నావు అన్నాడు సూర్యం చివాలన తలతిప్పి చూసింది మాణిక్యాంబ అంబ నాయన రా కామేశ్వరిని తీసుకుని వచ్చావా అంటూ తమ్ముడిని పలకరించింది ఆవిడికి సమాధానం చెప్తూనే పీట వాల్చుకుని కూర్చున్నాడు సూర్యం కొంపటి మీద నుండి గిన్నె దించేసి కాఫీ కలిపింది మాణిక్యాంబ కాఫీ తాగి అక్కయ్యని అడిగి వేయించిన కందిపప్పు కాస్త పెట్టించుకుని తీరికగా నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు సూర్యం కాసేపు అల్లుడి కోసం చూసి చరచర వంటింట్లోకి వచ్చాడు పరందామయ్య అల్లుడిని చూస్తే ఒళ్ళు మండింది ఏవోయ్ సూర్యనారాయణమూర్తి కందిబద్దలు కావాలంటే నా కూతురు వేయించి పెట్టనందా ఇక్కడ కూర్చుని నెమరవేస్తున్నావు అన్నాడు కోపంగా బావగారి కోపం తెలిసిన సూర్యం నవ్వేశాడు లేదు బావగారు పదండి వస్తున్నాను అంటూ వాకిట్లోకి నడిచాడు తాపీగా మంచం మీద కూర్చుని ఇప్పుడు చెప్పండి ఏమిటలా మండిపడుతున్నారు అన్నాడు అదేరా అదే నేను మండిపడడం ఒక్కటే కనిపిస్తోంది మీరు చేసేవన్నీ బాగానే ఉంటాయి అంటున్నాడు పరందామయ్య ఏం చేశాం బావగారు ఎవరేం చేశారు నేనా బాబీగాడా ఆనందా ఎవరు అన్నాడు సూర్యం నవ్వుతూనే వాడే ఆ ఆఖరి వద్దవే ఇదిగో చూడు అంటూ ఉత్తరం అందించాడు చదివి తల ఎత్తి ఇందులో అంత కాని పని ఏం చేశాడు వాడు అన్నాడు సూర్యం అదే అదే అక్కడే నాకు ఒళ్ళు మండిపోయేది వాడి పెళ్ళి పెద్దవాడిని అవతల వాళ్ళకి మాట ఇచ్చి వచ్చాను అప్పుడేమో మీ ఇష్టమన్నాడు ఇప్పుడేమో నా ఇష్టం అంటున్నాడు అన్నాడు పరందామయ్య శాంతపరిచాడు సూర్యం అబ్బా ఏమిటి బావగారు మీకు అసలు కోపం వస్తే ముందు వెనక తెలియదు కొన్ని కారణాల అని రాశాడు ఏమిటో అవి వాడికి ఏదైనా పని ఉందో లేకపోతే వాడిని ఏ విదేశాలకైనా పంపుతున్నారు ఏది తెలియకుండా ఇలా సేపనార్థాలు పెట్టేస్తే కష్టం కాదు అన్నాడు మెల్లిగా అలాంటిది ఏదైనా ఉంటే తిన్నగా అఘోరించేవా వాడే ఇదేదో అనుమానంగా ఉంది నాకు అన్నాడు పరందామయ్య పోని మళ్ళీ ఉత్తరం రాసి కనుక్కుంటే సరి సలహా చెప్పాడు సూర్యం ఆ ఈ ఉత్తరాలతో పెట్టుకుంటే ఆ పుణ్యకాలం కాస్త దాటిపోతుంది రేపు నువ్వే వెళ్ళు వెళ్ళి స్వయంగా అడిగిరా ఆజ్ఞాపించాడు రేపా నాకు వీలు కాదే పనులున్నాయి అవున్రా అందరికీ పనులున్నాయి ఏ పని లేనిది నాకే మా రోజుల్లో ఇలాగే ఉండేవాళ్ళమా మీ నాన్న ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండనిచ్చేవాడా నన్ను అప్పుడు మాకు పనులు లేకనే పెద్దవాళ్ల మాట విన్నామా ఇంతలేసి తెలివితేటలు లేవు మాకు అయినా నిన్నని ఏం లాభంలే ఇదంతా నా కూతురు ఇచ్చిన అలుసు నవ్వేశాడు సూర్యం ఇప్పుడు దాని మాట ఎందుకు బావగారు అదొట్టి వెర్రి మాలోకం వీలు చూసుకుని రెండు మూడు రోజుల్లో వెళ్తాలేండి ఆనంద్ దగ్గరికి మీరు ఊరికే ఆవేశపడకండి అని నవ్వుతూనే లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అల్లుడు వెళ్ళిన వైపు చూసి అవున్రా అది వెర్రిమాలోకమే అందుకనే ఇలా నవ్వుతూనే దాన్ని వెర్రి చేసి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాడాయన నిజమే కామేశ్వరికి అంటే ఇష్టం చిన్నప్పటి నుండి ఇంజనీర్ డాక్టర్ చదవకుండా అగ్రికల్చర్ బీఎస్సీతో సరిపెట్టిన వాడికి పిల్లని ఇవ్వనా అని స్కూల్లో తండ్రి ఎవరితోనో అంటూ ఉండగా వింది కామేశ్వరి అప్పటికి ఎస్ఎల్సీలో ఉంది ఆ రాత్రే అమ్మా నేను అమ్మమ్మని చూసి వస్తానే అని చెప్పి ప్రయాణమైంది పోనీలే ఎలాగూ రే ఆదివారం ఎల్లుండి స్కూల్ వేళకి తిరిగి వస్తుందలే అనుకుని ఎల్లుండి ప్రొద్దుటే వచ్చాయమ్మా అమ్మడు అని చెప్పి భర్త అనుమతితో కామేశ్వరిని పుట్టింటికి పంపింది మాణిక్యాంబ మనవరాలిని చూసి సంతోషంగా ఆహ్వానించింది అమ్మమ్మ అయితే ఆ మనవరాలు వారం గడిచిన తిరిగి వెళ్లే ఉద్దేశం లేకపోవటంతో ఏమిటే అమ్మడు ఇంటికెళ్ళవా స్కూల్ లేదు అని అడిగింది కాసేపు ఊరుకుని నేనిక వెళ్ళను అమ్మమ్మ ఇక్కడే ఉండిపోతానన్నది ఇక్కడ ఉండిపోవటానికేం ముందంతా ఉండేదానివేగా ఇప్పుడు వెళ్ళు అంది ఆవిడే నవ్వుతూ నేను వెళ్ళిపోను పో అనేసి పారిపోయింది కామేశ్వరి తిన్నగా పొలం వెళ్ళింది కొబ్బరి చెట్టు కింద కూర్చుని పేపర్ చదువుకుంటున్న సూర్యం దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఏం కామేశ్వరి చదువు పాడు లేవా నీకు ఇక్కడే మకాం పెట్టావు అన్నాడు సూర్యం మెల్లిగా తన మనసులోని మాటను చెప్పింది దీర్ఘంగా నిట్టూచ్చాడు సూర్యం పోని బావ చెప్పినట్టే విని ఏ డాక్టర్నో చేసుకో అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో దీనంగా చూసింది నువ్విలా అంటావని మాత్రం అనుకోలేదు మావయ్య అంది దీనంగా ఊరికే అన్నాను నేనుండిగా నీకు వేరే పెళ్లి చేయనిస్తానా మీ నాన్నని కృష్ణుడిలాగా ఎత్తుకొచ్చేయను అన్నాడు సూర్యం నవ్వుతూ సిగ్గుపడి పారిపోయింది కామేశ్వరి తరువాత అటు ఇటు రాయబారాలు జరిగాయి కామేశ్వరి పట్టుదల అందరూ ఇష్టపడటం బావమరిది మంచితనం పరందామయ్య మనసుని మార్చేశాయి కామేశ్వరి మాత్రం అంతా స్థిరం అయ్యేదాకా పుట్టింటికి వెళ్లనంది ముహూర్తాలు పెట్టుకున్నాక సూర్యమే తీసుకువెళ్లి దించి వచ్చాడు పెళ్లి కాగానే మామయ్యతో కాపురానికి వచ్చేసింది కామేశ్వరి ఇది జరిగి ఎనిమిదేళ్లైంది సూర్యం ఆస్తి రెట్టింపైంది అదంతా నీ అదృష్టం అంటాడు సూర్యం కానీ కామేశ్వరికి మాత్రం తృప్తి లేదు తండ్రి మీద అన్నయ్య మీద పీకల దాకా కోపం తన భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని జరపవలసిన మర్యాదలు జరపటం లేదని భర్తతోనూ ఊరందరితోనూ చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది నవ్వేస్తాడు సూర్యం బావగారికి ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల తర్వాత హైదరాబాద్ ప్రయాణమయ్యాడు సూర్యం తెల్లవారుజామున నాలుగున్నర వరకు బావమర్ది ఇంటి తలుపు తట్టాడు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి సోనీ వచ్చి ఉంటుంది అనుకుంటూ ఆద్రాబాద్రాగా లైట్ వేసి పరుగున వచ్చి తలుపు తీశాడు ఆనందరావు సూర్యం మావయ్య నువ్వా అన్నాడు నీరసంగా నేనేరా ఏం ఇంకెవరి కోసమైనా చూస్తున్నావా అన్నాడు సూర్యం దీర్ఘంగా నిట్టూర్చి వెనక్కి తిరిగాడు ఆనందరావు వెనకే వెళ్ళిన సూర్యం అతన్ని పరీక్షగా చూశాడు ఇది విదేశాలకు వెళ్ళే అవతారం కాదని తెలిసిపోయింది ఏరా ఆనందా అలా ఉన్నావేం అన్నాడు అనునయంగా ఏం లేదులే మావయ్య అన్నాడు పొడిగా కాసేపు ఆగాక ఒరేయ్ నువ్వు అలా ఉత్తరం రాసేవేంటి మీ నాన్న మండిపడిపోతున్నాడు పెళ్లి వాళ్ళకి ఉత్తరం కూడా రాశాడట నువ్వు ఒప్పుకున్నావని మరింతలోకి నీకేమైంది అన్నాడు సూర్యం అప్పుడలా అనుకున్న మాట నిజమే కానీ మావయ్య తరువాత పరిస్థితులు మారాయి నేను పెళ్లి చేసుకోలేను అన్నాడు ఆనందరావు గంభీరంగా ఏరా ఏదైనా కేసులో ఇరుక్కున్నావా జైలుకి వెళ్ళావా లేదు మావయ్య జైలుకి వెళ్ళనక్కర్లేదు కానీ బందీ అయిపోయాను అదే మెట్రా సరిగ్గా చెప్పు ఒక్క క్షణం మావయ్య వంక చూశాడు ఆనందరావు మావయ్య ఏదైనా సలహా చెప్పగలడేమో అనుకుని మెల్లగా తన బాధను వివరించాడు కుతూహలంగా విన్నాడు సూర్యం ఒరే ఆనందాయ్ నాకు ఉత్తరం చూపించరా లేదు మావయ్య నేను చూపించను అది నా పర్సనల్ లెటర్ అది నా ఒక్కడికి పరిమితం అన్నాడు ఆనందరావు నిర్మోహమాటంగా ఉలిక్కి పడ్డాడు సూర్యం ఏదో సీరియస్ వ్యవహారమే అనుకున్నాడు ఆగి ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు ఎంతసేపు అడిగినా ఆ చుట్టుపక్కల అతని ఆఫీస్లో అతని స్నేహితుల ఇళ్లల్లో అతని పరిచయస్తుల్లో ఎక్కడా అలాంటి అమ్మాయి లేదు చాలాసేపు ఆలోచించాడు సూర్యం ఒరై ఆనందు అసలు ఇది ఎవరైనా నీ మగ స్నేహితులు చేసిన ప్రాక్టికల్ జోక్ కాదు కదా అన్నాడు సందేహిస్తూ కొట్టిపారేశాడు ఆనందరావు లేదు మావయ్య ఎంతమాత్రం కాదు అసలు నాకు అలాంటి స్నేహితులే లేరు మరి కాసేపు మౌనంగా ఉండి ఒరే ఆనందు నీకో మాట చెప్పనా ఎవరో ఊరు పేరు తెలియని కిరస్తానీ అమ్మాయి మీద నీకు ఈ వెర్రి ఏమిటి మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు ఆయన కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకుంటాడా అసలు ఇదంతా మర్చిపో ఆ ఉత్తరం అవతలపారే అన్నాడు సూర్యం నచ్చజెప్పుతూ చిరాకుగా చూశాడు ఆనందరావు ఎంత తేలికగా చెప్పేశావు మావయ్య మా అక్కయ్య కోసం నువ్వెంత పట్టుబట్టలేదు అన్నాడు గతం గుర్తు చేస్తూ ఒళ్ళు మండింది సూర్యానికి అదొకటి దొరికింది రా మీ అందరికీ అది నా మేనకోడలు పుట్టినప్పుడే నా భార్యగా అయిపోయింది దానికి ఇప్పుడు ఊరు పేరు తెలియని ప్రేయసికి ఎందులో పోలికరా అన్నాడు ఆనందరావుకి చిరాకు వేసింది అంతేలే మావయ్య నీ భార్య నీకెలా అపురూపమో నా ప్రేయసి నాకు అంతే అన్నాడు ఖచ్చితంగా సరే మరి ఏం చేస్తావు చెప్పు ఆవిడ సోనీ అన్న పేరు తప్ప వేరే ఏ వివరాలు తెలియవు మరి ఎలా వెతుకుతావు పేపర్లో వేయిస్తావా దండోరా వేయిస్తావా సూర్య గొంతులో కోపం చిరాకు కలిసిపోయింది నీరు కారిపోయాడు ఆనందరావు కళ్ళ నీళ్లు తిరిగాయి అదే నాకు తెలియడం లేదు ఏం చేయమంటావు అన్నాడు దీనంగా తలపట్టుకున్నాడు సూర్యం వీళ్ళ నాన్న రంకెలు వేసి మండిపడిపోయి ఎదుటి వాళ్ళ నోరు మూయిస్తే వీడు ఏడ్చి నోరెత్తే అవకాశం లేకుండా చేస్తాడు అనుకున్నాడు కాసేపు అటు ఇటు పచారులు చేసి ఒరే ఆనందు మంచి ఆలోచన వచ్చిందిరా అన్నాడు సడెన్గా ఏమిటి మామయ్య అన్నాడు ఆనందరావు ఆశగా నువ్వు పెళ్లి చూపులకు వస్తున్నావని వాళ్ళకి రాసేశాడు బావ నువ్వు రేపటి నుండి నీ పరిచయస్తులతో అందరితోనూ నువ్వు పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు చెప్పేశాయి దాంతో అదిరిపోయి ఆ సోని అజ్ఞాతవాసంలోంచి బయటకు వచ్చేస్తుంది ఇక అప్పుడు అసలా సోనీ ఎవరో ఏమిటో మనకు తెలుస్తుంది అన్నాడు సూర్యం ఎగిరి గంతేశాడు ఆనందరావు మావయ్య నీ తెలివితేటలు అమోఘం అన్నాడు సంతోషంగా ఆగాగు అంత డాన్స్ చేయకు ఒకవేళ నీ పెళ్లి చూపుల లోపల ఆ అమ్మాయి ఆచూకీ తెలియకపోతే ఏం చేస్తావు అన్నాడు ఆరాగా సూర్యం నీరు కారిపోయాడు ఆనందరావు అంతలోనే ధైర్యం తెచ్చుకుని అలా జరగదు మావయ్య అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నాడు ధీమాగా సరే అలా అయితే నాకు తెలియచెయ్యి నేను వెంటనే వచ్చేస్తాను లేకపోతే మాత్రం బుద్ధిగా పెళ్లి చూపులకు వచ్చాయి నేను రాను మావయ్య ఒరే ఆనందాయ్ నీకు మీ నాన్న సంగతి బాగా తెలుసు ఇలా తలా తోకా లేకుండా మొండికేసావంటే ఆయనే వచ్చి నీ లేడీ సెక్రటరీ ముందు నీ పని వాళ్ళ ముందు అందరినీ మించి నీ సోని ముందు చేతకాని వెదవా చవటా అని రెండు తగిలిస్తాడు నీ పరువు కాస్త పోతుంది అందుకని బుద్ధిగా చెప్పింది విను ఈ లోపల సోనీ కనిపిస్తే ఏదో మార్గం ఆలోచిద్దాం లేకపోతే ఆ సోని సంగతి మర్చిపోయి హాలిగా హాయిగా పెళ్లి చేసుకో అన్నాడు సూర్యం ఆలోచనలో పడ్డాడు ఆనందరావు ఇక తర్జన భర్జనలు అనవసరం అసలు తనను అంతగా ప్రేమించిన సోని ఈ వార్త వింటూనే పరిగెత్తుకు వచ్చి తన ఎదుట నుంచుని నిందిస్తుంది ఇది నిజం కాదని కేవలం నాటకమని చెప్పి ఓదారుస్తే సరి నిజం తెలుసుకుని సిగ్గుపడుతూ నవ్వేస్తోంది సోని నా సోని అన్నాడు ఆనందరావు పరవశంగా ఆనంద్ ఒరే ఆనంద్ అన్నాడు సూర్య చికాకుగా ఈ లోకంలోకి వచ్చాడు ఆనందరావు సరే మామయ్య అలాగేలే ఇక కబుర్లు చెప్పు అంటూ సంభాషణ మార్చేశాడు ఆ రోజంతా అక్కడే ఉండి రాత్రి భోజనం చేసి ఆనందరావు అక్క కోసం కొన్న గద్వాల్ గద్వాల్చీర రాళ్లగాజులు అనాప్షాహి ద్రాక్షపల్ల బుట్టతో బస్సెక్కాడు సూర్యం నాడు పొద్దున్నే వెళ్ళగానే మార్గరెట్ని పిలిచి నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను అని చెప్పాడు ఆనందరావు కంగ్రాచ్యులేషన్స్ సార్ అంది నవ్వుతూ ఒక్క క్షణం తేరిపారా చూశాడు ఆనందరావు చూడండి ఈ వార్త కాస్త మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తారా అన్నాడు మర్యాదగా ఒక్క క్షణం తెల్లబోయి అందంగా నవ్వింది మార్గరెట్ బెస్ట్ జోక్ సార్ అంది నో నో జోక్ కాదు నిజంగానే మీకు తెలిసిన వాళ్ళందరికీ ముఖ్యంగా అన్మారీడ్ గర్ల్స్ అందరికీ అది మీ ఆంగ్లో ఇండియన్స్లో అందరికీ చెప్పేయండి ఒక్కళ్ళని కూడా వదలద్దు మరింతగా నవ్వింది మార్గరేట్ యు నాటీ అంది నవ్వుతూనే నో ఐఎమ్ నాట్ నాటి ఐఎమ్ వెరీ సీరియస్ అన్నాడు ఆనందరావు గంభీరంగా ఓకే ఐ విల్ టెల్ అంటూ నవ్వుతూనే వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తను పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు చెప్పాడు ఫోన్ సౌకర్యం లేని వాళ్ళకి ఉత్తరాలు రాశాడు కొంతమందికి పని మనిషి చేత కబురు చేశాడు కొందరికి రంగస్వామి చేత చెప్పించాడు మరికొంతమందికి ఇళ్ళకి తనే వెళ్ళి చెప్పి వచ్చాడు అందరితోనూ ఈ వార్త వాళ్లకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పమని బతిమలాడుకున్నాడు చాలా మంది అభినందనలు చెప్పారు కొంతమంది పెళ్లికి మమ్మల్ని కూడా పిలు తప్పకుండా వస్తామన్నారు మరికొందరు పెళ్లి చూపులకి ఎంత ఆర్భాటం చేస్తున్నాడు పెళ్లికి ఇంకెంత హంగామా చేస్తాడో అనుకుని నవ్వుకున్నారు మొత్తానికి అతని పరిచయస్తులకి పరిచయస్తుల పరిచయస్తులకి స్నేహితులకి స్నేహితుల స్నేహితులకి అందరికీ ఆనందరావు పెళ్లి చూపులకి వెళ్ళబోతున్నాడు అనే వర్తమానం అందింది ఆనందరావు వేయి కళ్ళతో తన ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నాడు తలుపు చప్పుడు అయితే చాలు వస్తున్న సోని నువ్వు అపార్థం చేసుకున్నావు అసలు ఈ నాటకం నీ నీకోసమే అంటూ పరుగున వెళ్ళి తలుపు తీస్తున్నాడు ఆ వచ్చిన వాళ్ళు పని మనిషో పేపర్ వాడో మరెవరో ఇతని మాటలు వినిపించిన వాళ్ళు ఏదైనా డ్రామా రిహార్సల్స్ చేస్తున్నాడు కాబోలు అని అనుకుంటున్నారు నెల రోజులు గిర్రును తిరిగి వచ్చాయి ఆనందరావు శ్రమ వ్యర్థమైంది అతని పథకం ఫలించలేదు పరందామయ్య గారి ఉత్తరం పెళ్లి చూపుల తేదీని తెలియజేస్తూ విలన్లాగా వచ్చేసింది నేను రాను మావయ్య నాన్నగారికి ఏదో సర్ది చెప్పు అంటూ సూర్యానికి ఉత్తరం రాశాడు ఆనందరావు వెంటనే టెలిగ్రామ్ వచ్చింది వెంటనే రా మీ నాన్నకి నువ్వే చెప్పుకో నేనేమి కల్పించుకోను అసలు విషయం చెప్పేసే మీ నాన్నని నీకోసం పంపుతాను అని ఉంది దాంట్లో గుండె ఆరు మంది ఆనందరావుకి కళ్ళ ఎదుట తన కామన్ హాల్లో అందరి ఎదుట తండ్రి అప్రాచ్యుడా అంట్ల వెదవా అని తిడుతున్న దృశ్యం కనిపించింది కళ్ళు మూసుకున్నాడు ఈ తినే చీవాట్లు ఏవో అక్కడికి వెళ్ళి అమ్మ ముందు పాలేర్ల ముందు తింటే సరిపోతుంది అది వాళ్ళకి తనకి చిన్నప్పటి నుండి అలవాటే అనుకుని తప్పనిసరిగా సెలవు పెట్టి విధి లేక ప్రయాణమయ్యాడు ఆనందరావు వెళ్ళగానే నాన్నగారి ఎదుట నిలబడి నన్ను క్షమించండి నాన్నగారు నేను మీరు చూసిన సంబంధం చేసుకోలేను నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమించాను ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఈ కులాలు మతాలు మనం సృష్టించుకున్నవే భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే మీరు అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ధైర్యంగా చెప్పాలి అనుకుంటూ రాత్రంతా బస్సులో రిహార్సల్స్ వేసుకున్నాడు పక్క సీట్లో కూర్చున్న అతను రెండు మూడు సార్లు కదిపి ఏమిటండి అలా కలవరిస్తున్నారు కాస్త మెలకువ తెచ్చుకోండి అని హెచ్చరించాడు విసుగ్గా బెజవాడలో బస్సు దిగి తన ఊరి బస్సును పట్టుకుని ఇంటికి చేరేసరికి తొమ్మిది గంటలైంది వాకిట్లో అరుగు మీద కూర్చుని ఉన్నాడు తండ్రి చుట్టూ ఎవరెవరో ఉన్నారు దూరం నుండి చూసిన ఆనందరావుకి అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆ అందరి ఎదుటే తను చెప్పదలుచుకున్నది చెప్పేస్తే సరి అంతమంది ఎదుట కాదనలేరు నాన్నగారు అనుకుంటూ వాకిట్లోకి వచ్చాడు గుండె దడదడలాడింది మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి నడుస్తుంటే ఆ ఏరా ఏమిటా పెళ్లి నడకలు తొందరగా నడవలేవు రాయిటు అని అరిచాడు పరందామయ్య ఒక్క పరుగున వెళ్ళి తండ్రి ఎదుట నిలబడ్డాడు ఏమిటి ఎలా ఉన్నావు అన్నాడు పరందామయ్య బాగానే ఉన్నానండి అన్నాడు ఆనందరావు నీరసంగా ఏమిటి నీరసం పది మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాడిలాగా అలా ఉంటావేం ఎప్పుడు చూసినా మా రోజుల్లో మేం ఇలాగే ఉండేవాళ్లమా సమాధానం చెబితే కంగుమని నాలుగు బజార్లు వినిపించేది మీరు ఉన్నారు ఎందుకు నోట్లో చెవి పెడితే గాని ఏం మాట్లాడారో వినిపించదు సరే లోపలికి పో ఎల్లుండి వెళ్ళాలి వాళ్ళింటికి అని కొడుకుని పలకరించి మళ్ళీ మాటల్లో మునిగిపోయాడు పరందామయ్య మరింత నీరసంగా ఈసురోమంటూ లోపలికి వెళ్ళాడు ఆనందరావు తల్లి ఎదురు వచ్చింది వచ్చావా తండ్రి రా అంటూ పలకరించింది కాఫీ ఫలహారం పెట్టి యోగక్షేమాలు అడిగింది చిక్కిపోయావురా అని బాధపడింది కాసేపు ఊరుకుని అమ్మా నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి అన్నాడు ఆనందరావు ఏమిట్రా అది అంది ఆవిడ ఆశ్చర్యంగా అదే అమ్మా నేను కోరిక కోరుకుంటాను నువ్వే తీర్చాలి అన్నాడు దీర్ఘంగా నిట్టూర్చింది ఆవిడ చూడరా ఆనందాయ్ ఈ ఇంట్లో నా మాట ఎంత చెల్లుతుందో నీకు తెలుసుగా నా చేతుల్లో ఉన్నదేదైనా అయితే అలాగే చేస్తాను ఏదైనా తినటానికి కావాలా మొహమాట పడకుండా చెప్పు చేసి పెడతాను అంది చిరాకు వేసింది ఆనందరావుకి లేచి వెళ్ళిపోయాడు మళ్ళీ తండ్రి కొడుకులు భోజనాల దగ్గర కలుసుకున్నారు ఎలాగైనా అడిగేయాలి అనుకుంటూ కూర్చున్నాడు ఆనందరావు ఏమిట్రా ఆ తిండి సరిగ్గా తిను రేపు వాళ్ళింట్లో ఇట్లా నంగి నంగిగా ఉన్నావంటే నవ్వుతారు అని గదిమాడు పరందామయ్య బిక్కచచ్చిపోయాడు ఆనందరావు ఒరే అన్నం తిని మావే దగ్గరికి వెళ్ళు వాళ్ళిద్దరినీ తీసుకున్రా ఎల్లుండి పొద్దున్నే వెళ్ళాలి అని ఆర్డర్ వేసేసి లేచి వెళ్ళిపోయారాయన ఒళ్ళు మండిపోతుంది ఆనందరావుకి నోరు పెగలదు తండ్రి ఎదుట తన భయానికి తన మీద తనకే చిరాకు వేసింది ఎలాగో భోజనం ముగించి వెంటనే బయలుదేరి బస్సు కోసం వెళ్ళాడు ఉయ్యాల బళ్ళ మీద కూర్చుని తాంబూలం నములుతూ పేపర్ చదువుకుంటున్న సూర్యం అడుగుల చప్పుడుకి తలెత్తి చూశాడు వెంటనే కామేశ్వరి పెళ్ళికొడుకు వచ్చాడు చూడు అన్నాడు సంతోషంగా గుర్రుగా చూశాడు ఆనందరావు పాళ్యరుకి అన్నం పెడుతున్న కామేశ్వరి పరుగున వచ్చేసింది వచ్చావట్రా తమ్ముడు పొద్దున్నే కాకి అరిస్తే నువ్వు వస్తావని వంట కూడా చేసి ఉంచాను ఎప్పుడొచ్చావు అంది సంతోషంగా నవ్వుతూ అక్కని పలకరించి సమాధానాలు చెప్పాడు ఆనందరావు మరి ఎప్పుడ్రా వెళ్ళడం ఎల్లుండేనా మంచి సంబంధమటగా బిఏ పాస్ అయిందట అమ్మాయి కట్నం అది బాగానే ఇస్తారటగా ఒరే ఆనందయ్ నీ ఉత్తరంలో నా లాంఛనాలు రాసినప్పుడు కాళ్ళ కడుగు స్టీల్ పళ్ళెం మర్చిపోయాన్రా పోస్ట్ చేశాక జ్ఞాపకం వచ్చింది సల్లే వాడు రాగానే చెప్పొచ్చు అనుకున్నాను నీ చెవిని వేశాక నా మనసు స్థిమితపడింది అంది కామేశ్వరి నవ్వేశాడు ఆనందరావు నీ మరదలు వాళ్ళింట్లో ఈ లాంఛనాలు అవి ఉండవక్కయ్యా వాళ్ళు తెల్లగౌను వేసి పెళ్లి చేసేస్తారు నీకేం కావాలంటే అవి నేను కొనిస్తాలే అన్నాడు నోరు తెరిచింది కామేశ్వరి సూర్యం కల్పించుకోక తప్పలేదు లేకపోతే ఏమిటి కామేశ్వరి ఎండన పడి వచ్చాడు వాడికి కాసిన మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఏంటి నీ గోళ బాగా సమాధానం చెప్పాడులే అనేశాడు నాలిక ఖర్చుకుని లోపలికి పరిగెత్తింది కామేశ్వరి బావు మధ్య చెయ్యి పుచ్చుకుని లాక్కుపోయాడు సూర్యం ఏమిట్రావాగుడు మీ అక్కయ్యకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఊళ్ళో అందరికీ చాటింపు వేసి నాన్నగారి దగ్గరకు వెళ్ళి చెప్పేస్తుంది ఇక నీ పెళ్లి నీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా కలిపి చేస్తాడాయన కాస్త తెలివిగా మాట్లాడు వెర్రి వెదవా అని తిట్టాడు అప్పటికి తన తప్పు తెలిసి వచ్చింది ఆనందరావుకి సారీ మావయ్య అన్నాడు అంతలోపే కొబ్బరి బొండాలతో తిరిగి వచ్చింది కామేశ్వరి సాయంత్రం దాకా కబుర్లతో కాలక్షేపం చేశారు ముగ్గురు సాయంత్రం చల్లబడ్డాక బావగారిని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఆనందరావు నువ్వు వాళ్ళ పక్షం చేరిపోయేవేం అని నిలదీశాడు ఏం చేయమంటావు అన్నాడు సూర్యం నా తరపున నాన్నతో దెబ్బలాడు ఈ పెళ్లి ఆపించు అన్నాడు ఆనందరావు ఆవేశంగా సూర్యం ససేమేరా ఒప్పుకోలేదు నా పెళ్లికి దెబ్బలాడాను మీ నాన్నతో నీ పెళ్లికి ఆ కష్టాలు నువ్వే పడు అన్నాడు బతిమిలాడుకున్నాడు ఆనందరావు వేడుకున్నాడు ఎంతకీ లొంగి రాలేదు సూర్యం చివరికి జాలి వేసి చిన్న ఉపాయం సూచించాడు ప్రాణం లేచి వచ్చింది ఆనందరావుకి ఇంకెక్కడితో ఈ భాగం ముగిసింది ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్